Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీలో బీఆర్ఎస్ టార్గెట్ ఎవరంటే తేల్చి చెప్పిన కవిత. ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడి నియామకం జరిగింది. ఏపీకి చెందిన నేతలు పార్టీలో చేరారు. త్వరలో ఏపీలో పార్టీ అధ్యక్షుడు తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటన ఉంటుందని తెలుస్తోంది. ఏపీలో కాపు సమీకరణంతో బీఆర్ఎస్ అడుగులు వేస్తుందనే చర్చ సాగుతోంది. ఏపీలో రాజధాని అంశంతో పాటుగా రాష్ట్రంలోని కీలక అంశాలపైన స్పష్టత ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ ఎంట్రీ వైసీపీకి సహకరిస్తుందనే వాదన వినిపిస్తోంది. ఈ సమయంలో ఏపీలో బీఆర్ఎస్ స్టాండ్పై ఆ పార్టీ ముఖ్యనేత కవిత క్లారిటీ ఇచ్చారు. జాతీయ పార్టీగా బీఆర్ఎస్ ప్రకటన తరువాత ఏపీలోనూ విస్తరించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఏపీకి చెందిన కొందరు రాజకీయ ప్రముఖులతో కేసీఆర్ మంతనాలు జరిపారు. గతంలో జనసేనలో క్రియాశీలకంగా వ్యవహరించిన మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్కు ఏపీ బీఆర్ఎస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబుతో పాటుగా ఐఆర్ఎస్ అధికారి పార్థసారథి మరికొందరు నేతలు బీఆర్ఎస్లో చేరారు. ఏపీలో మరికొందరు ముఖ్య నేతల చేరికలు ఉంటాయని ప్రచారం సాగింది. కానీ క్రొత్తగా చేరికలు లేవు. కొద్ది రోజుల క్రితం ఖమ్మంలో బీఆర్ఎస్ సభ జరిగింది. ఆ సమయంలోనే విశాఖలోనూ బీఆర్ఎస్ సభ నిర్వహిస్తామని ఏపీకి చెందిన పార్టీ నేతలు ప్రకటించారు. ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ పైన ఇప్పుడు పార్టీ నేతలు ఫోకస్ చేశారు. అందులో భాగంగా కాపు సామాజిక వర్గం నేతలు ఎక్కువగా ఆ పార్టీకి దగ్గరవుతున్నారనే అభిప్రాయం ఉంది. వచ్చే ఎన్నికలలో కాపు సీఎం అభ్యర్థి నినాదంతో బీఆర్ఎస్ ముందుకు వస్తుందంటూ ప్రచారం సాగింది. దీంతో ఏపీలో టీడీపీ జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తున్న వేళ వారిని దెబ్బ కొట్టేలా బీఆర్ఎస్ వ్యూహాలు అమలు చేస్తున్నట్లు విశ్లేషణలు వినిపించాయి. దీనిపైన అధికారికంగా పార్టీ నేతలు ఎవరూ స్పందించలేదు. ఏపీ సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో సత్సంబంధాలు కొనసాగించారు. ఇప్పటికీ ఇద్దరి మధ్య సంబంధాలపైన చర్చ సాగుతోంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ ఏపీలో ఎవరికి అనుకూలం ఎవరికి వ్యతిరేకమనే అంశంపైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. బీఆర్ఎస్ ముఖ్యనేత కవిత తాజాగా టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీలో పార్టీ వైఖరిపై స్పష్టత ఇచ్చారు. ఏపీలో అయినా యూపీలో అయినా గెలవడమే తమ ప్రాధాన్యత అని కవిత తేల్చి చెప్పారు. ఎవరికోసమో తమ పార్టీ పనిచేసే పరిస్థితి లేదన్నారు. ఎవరిని ఓడించడానికో గెలిపించడానికో తమ వ్యూహాలు ఉండవని, తాము గెలవడం కోసమే తమ వ్యూహాలు అమలు చేస్తామని క్లారిటీ ఇచ్చారు. తమకు ఏపీలో ఏ పార్టీ మీద ఎవరి మీద ప్రత్యేక ఇంట్రెస్ట్ ఉండదని స్పష్టం చేశారు. దీని ద్వారా ఏపీలో బీఆర్ఎస్ ఒంటరి పోరికే సిద్ధమవుతున్నట్లు స్పష్టమవుతోంది. ఏపీ రాజధాని విషయంలో బీఆర్ఎస్ తీసుకునే నిర్ణయం రాజకీయంగా కీలకం కానుంది.